నన్ను ఎంత బ్యూటిఫుల్గా వెల్కమ్ చేశారు. పిల్లలు మీరందరూ లెగచ్చు, లెగండి. మీకు నేను కనిపించకపోతే లెగండి, మీకు కూర్చోవాలనుకుంటే కూర్చోండి. నెక్స్ట్ 5 మినిట్స్ ఈ టైం నాది, ఎవరు చెప్పినా వినద్దు, నేను చెప్పిందే వినండి. ఓకే, కనిపిస్తున్నానా ఇప్పుడు? ఓకే, నేను లేస్తే వాళ్ళకి వాళ్ళకు కనిపించను. అందుకని నేను వచ్చి మీ అందరితో ఫోటోస్ తీసుకుంటాను. ఓకే, బట్ థ్యాంక్ యూ నన్ను ఇంత బ్యూటిఫుల్గా నన్ను వెల్కమ్ చేసినందుకు ఈ స్కూల్లో. మీ నేను చాలా గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళున్నాను, కానీ ఈ గవర్నమెంట్ స్కూల్ ఎంత అద్భుతంగా కట్టున్నారో సో మీకే అభివృద్ధి చెందుతుందండి. ప్రైవేట్ స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూల్ అంటే ఎవరు నవ్వరు, ప్రైవేట్ స్కూల్ లాగా అనిపిస్తూ ఉంది. మీకు ఒక పెద్ద గ్రౌండ్ ఉంది, వాటర్ మీకు ఫ్లోయింగ్ వాటర్ ఉంది. మేము చాలా ప్లేసెస్కి ఆ నీళ్లు పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ థ్యాంక్ యూ చెప్పకుండా ముందుకు వెళ్ళలేను. రత్న గారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కోరికలు మనం అందరం కోరుతాం, మన లైఫ్లో ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదో సాధించాలి, 10 మందికి ఉపయోగపడాలి అని అనుకుంటాం. కానీ ఆ ఐడియాకి ఆ డ్రీమ్కి ఒక సపోర్ట్ అనేది లేకపోతే ముందుకు వెళ్ళలేం. ఒక్క పూట నేను కూర్చొని మేము ఏం చేస్తున్నాము ఆ రత్న గారికి చెప్తే, మరుసటి రోజు నేను అడగకుండానే ఆవిడ నాకు ఫోన్ చేసి, ఇదిగో ఇలాంటి 25 క్లాస్ రూమ్స్ మేము స్పాన్సర్ చేస్తామని రత్న గారే నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నా సంతోషం పట్టుకోలేకపోయాను నేను. బికాస్ నేను చాలామంది దగ్గర డబ్బులు తీసుకుంటాం ఇలాగ యూనో స్మార్ట్ క్లాస్ రూమ్స్ చేయాలని. ప్రస్తుతానికి 220 స్మార్ట్ క్లాస్ రూమ్స్లో ఉన్నాం. బట్ ఒక ఎడ్యుకేషనలిస్ట్గా, ఒక పవర్ హౌస్గా, ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ఎంపవర్డ్ ఉమెన్గా, యాజ్ అ మదర్గా ఈ వాల్యూ ఏంటో తెలుసుకొని మాకు సపోర్ట్ చేసినందుకు మామూలు విషయం కాదు. So I really, from the bottom of my heart, I don't take this lightly, Andy. My heart is so full right now. Our smart classroom, our scissors, patko nidram patchestunte, you know, dreams do come true. Ane daniki idoka nirdarshanam. Stage meedo unna DEO garu Susendra Rao gariki, sectorial officer Javed gariki, మన్య నాయక్ హెచ్ఎం మణికొండ గారికి, రామకృష్ణారెడ్డి కౌన్సిలర్ గారికి, నిరంజన్ గారు జిహెచ్ఎం రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఫ్రైడే రోజున మీరు టైం తీసుకొని మా టీచ్ ఫర్ చేంజ్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేసినందుకు. మీరు అన్నారు కదా దియో గారు ముందు ఎలా ఉన్నారు తర్వాత ఎలా ఉన్నారు అని, ఆ పని కూడా మేము వాళ్ళకి పెట్టాం. మేమే బేస్లైన్, మిడ్లైన్, ఎండ్లైన్ అనాలిసిస్ చేసి మాకు స్పాన్సర్ చేసిన వాళ్ళకి చూపిస్తూ మేము ఎక్కడ స్టార్ట్ చేసాం మాకు కూడా తెలియాలి, ఇంకా ఎంత ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి. మీరు అదృష్టం దురదృష్టం అన్నారండి, ఓన్లీ అదృష్టం. మీరు ఏ జన్మ అదృష్టమో, ఇంతమంది లేడీ టీచర్స్ని మీ దగ్గర గవర్నమెంట్ స్కూల్ వచ్చింది, వాళ్ళు వచ్చి టీచర్స్ కాదు అమ్మలు కూడా. ఒక టీచర్ని ఎలాగైనా తీసుకురావచ్చు, బట్ ఒక అమ్మకి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదు. సో మీరు ఓన్లీ ఏదో జన్మలో సుకృతం చేసుకున్నారు కాబట్టి ఇంతమంది ఆదాలు టీచర్స్ ద్వారా మీ స్కూల్ని నడుపుతున్నారు. మీరు అడిగిన ప్రతి కోరికకి కాదనకుండా మా సాయశక్తుల్లో మేము ఏం చేయగలుగుతాము. బికాజ్ అడిగింది ఎప్పుడు మేము కాదాను, మేము చేసేది కొంతైనా. మేము ఏ స్కూల్కి వెళ్ళినా ఆ స్కూల్కి కావాల్సిన కోరికలు కోరుతూ ఉంటారు. అది కోరాలి, కోరకపోతే మాకు కూడా తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంతే చేయగలుగుతుంది అనేది తప్పు. వాళ్ళు ఇంతమంది జనాభాతో, మీరు పిల్ల అది వేరే టాపిక్, ఇంతమంది జనాభాతో మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారో వాళ్ళు చేస్తున్నారు. ఇంక మీదట మనది బాధ్యత, యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, మన సాయశక్తిలా తెలిసిన వాళ్ళు, 1 రూపాయి ఉన్నవాళ్ళు, 1 నిమిషం ఉన్న వాళ్ళు, డబ్బు ఒకటే మేము కోరుకోము టీచ్ ఫర్ చేంజ్లో. మేము కోరుకునేది మీ టైం, మీ సమయం, మీ పుస్తకాలు, మీ ఐడియాస్ అన్నీ తీసుకుంటాం. బికాస్ ఇది నా ఒకదాన్నే కాదు, నేను ఒకదాన్నే వచ్చి నా మొహం కనిపిస్తుంది మీ ముందు. నాకు 1000 ఏనుగులంత బలం నా వెనకాల ఉండి నడిపిస్తేనే ఇది జరుగుతుంది.
సురేష్ గారిని, దిలీప్ గారిని, మైత్రి గారిని, చంద్రగా గారిని, పేరు పేరున నా ఆఫీస్లో అందరినీ, చైతన్య గారిని అందరూ ఉండి ఒక విజన్ అనుకొని ముందుకెళ్తే తప్ప నేను మాట్లాడిందంతా తప్పే అనిపిస్తుంది. యాదాద్రి డిస్ట్రిక్ట్ ఇంతకుముందు మేము ఓన్లీ సిటీస్లో చేసేవాళ్ళం, బట్ ఇప్పుడు మేము డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళగలుగుతున్నాం. అది మామూలు సంతోషం కాదు మాకు. యాదాద్రి డిస్ట్రిక్ట్లో కానీ, గద్వాల్లో కానీ, శ్రీకాకుళంలో కానీ మేము చేంజెస్ చూడగలుగుతున్నాం. ఫస్ట్ అయ్యో స్మార్ట్ క్లాస్ రూమ్ అంటే టీవీ వాడటం వస్తుందా, కరెంటు ఉంటుందా, ఈ లాంగ్వేజ్ అర్థమవుతుందా. మీరు ఇప్పుడు చూసిన బేబీ షాక్ అనేది నా కూతురికి ఇక్కడున్న పిల్లలకి తేడా లేకుండా చదివించాలనేది నా కోరిక. మీరు అన్నారు మేము ప్రైవేట్ స్కూల్స్ వెళ్ళామని. మా నాన్న చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లోనే, మా తాతగారు గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ మోదుగుళ్ళపాల్యమని. మా నాన్న ఒక్కరు ఆ ఊరు నుంచి బయటకు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఒక యూనో ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి మీ ముందు కూర్చోగలను. బట్ మీకు నాకు ఏ తేడాను లేదు, తేడా ఒక్కటే నేను చదువుకోగలిగాను. ఆ చదువు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. బికాజ్ రేపు నేను ఈరోజు మీకు మీరు చెప్పారు కదా మీ బ్రేక్ఫాస్ట్ తినకుండా వస్తారు, మిడ్ డే మీకోసం వస్తారు అని. ఐ అండర్స్టాండ్ దట్. ఆ మిడ్ డే మీల్ కూడా మేము చాలా స్కూల్స్కి ప్లేట్లు ఇవ్వాల్సి వచ్చేది. బికాజ్ ఆ స్కూల్స్లో ప్లేట్స్ లేకుండా న్యూస్ పేపర్లో తినేటోళ్ళు పిల్లలు, రైస్ కానీ సాంబార్ కానీ ఆ చెప్పుకోలేవు కొన్ని స్కూల్స్లో. సో మీరు ఎంత మిడ్ డే మీల్ ఇచ్చినా రాత్రికి ఆకలిస్తుంది. ఈ సంవత్సరం మీరు ఫ్రీగా బట్టలు ఇచ్చితే నెక్స్ట్ ఇయర్కి పట్టవు, కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మనం వెనక్కి తీసుకోకుండా వాళ్ళకి అభివృద్ధి చెందేది అంటే ఒక చదువు మాత్రమే. ఆ చదువుని మనం ఇవ్వగలిగితే ఇంకా మీరు ఆస్తులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఆ చదువు అనే ఆస్తి వాళ్ళని ఎప్పటికీ తరిగిపోదు. వాళ్ళని ఇంకో భవిష్యత్తులో ముందుకే తీసుకెళ్తుందన్న ఉద్దేశంతో టీచర్ చేంజ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు కూడా నాకు టీచర్స్ చేస్తామని చాలా చాలా హ్యాపీగా ఉంది. మీ తరఫు నుంచి ఇప్పుడు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ చేసాం కదా వెళ్ళిపోవడం అనేది ఉండదండి, ఒక్కసారి మీ స్కూల్లో వచ్చాక ఇంత లైఫ్ లాంగ్ మా బాధ్యత. సో మీకు ఆ క్లాస్ రూమ్ తరఫు నుంచి మీకు ఏం కావాలన్నా అదిగో మధ్యలో పెట్టు ఉంటాడు మీకు. అండ్ మేము 24/7 అనే పదం వాడాలి, 25/8 అనే పదం వాడతాం అన్నమాట. బికాజ్ మా పిల్లలకి ఏది కావాలనుకున్నా మేము ఎప్పటికీ ముందు చూసుకోవాలనేది మా కోరిక. ఏదో మా డబ్బులు ఉంటాయి ఇవ్వాలనుకుంటాం, ఏదో ఒకటి చేస్తాం వెళ్ళిపోతాం. కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేసాం, ఊరికే కంప్యూటర్స్ ఇచ్చేయడం కాదు, ఆ కంప్యూటర్ ల్యాబ్లో మేమే ట్రైనింగ్ ఇచ్చిన టీచర్ని పెట్టి ఎవరిని ఏమి నేర్చుకోవాలనుకుంటే ఆ కంప్యూటర్ ల్యాబ్లో నేర్చుకునేటట్టు. బికాజ్ ఒక కంప్యూటర్ ఇవ్వడం గొప్ప కాదు, ఆ కంప్యూటర్ పనిచేసేటట్టు చూసుకోవడం గొప్ప. 25 క్లాస్ రూమ్స్ వేణీరావు ఫౌండేషన్ గారి ద్వారా. ఇట్స్ యువర్ మామ్స్ నేమ్ రైట్? రత్న గారి అమ్మగారి పేరు వేణీరావు గారు. ఆవిడ జ్ఞాపకంగా ఆవిడెంత పుణ్యం చేసుకున్నారు చూడండి. ఆవిడ జ్ఞాపకంగా మీరు ఇంత మంచి పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్తూ ఆ 25 స్కూల్స్ కూడా రెడీ అయిపోయాయండి. మనం వచ్చింది ఓ ఫస్ట్ స్కూల్కి, అన్నీ అయిపోయిన తర్వాతే ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. ఫస్ట్ ఇనాగ్రేట్ చేసి మళ్ళీ 24 స్కూల్ చేయడం కాదు, అన్నీ అయిపోయిన తర్వాత ఒక స్కూల్ ఇనాగ్రేట్ చేస్తాం. దట్ ఇస్ హౌ వి బీన్ డూయింగ్ ఇట్ బిఫోర్ ఆల్సో. సో ఆ క్లారిటీ కూడా ఒకసారి ఇచ్చేద్దాం అని. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పార్టీ అందరికీ వచ్చినందుకు. మా పరిస్తున్నాం అని చెప్పుకోవడం గురించి కాదు, ఈ పని కూడా చేయొచ్చు అని ఒక 10 మందిని ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్రెస్ మీట్ అనేది చేస్తున్నాం. బికాజ్ నాకు ప్రెస్ ఏ కావాలంటే ప్రతి 20 స్కూల్కి తీసుకెళ్ళి ఫోటోలు తీసుకుంటా, అది కాదు. మంచి పని చేయడానికి మీరు ఎలా అయినా ముందుకు రావచ్చు అని ప్రోత్సహించడానికి జనాన్ని కూడాను మీ ఊర్లో మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్ ఎంచుకొని మీ సాయసేపులు ఎంతో కొంచెం మీరు వారానికి ఒక గంట ఇవ్వగలుగుతారా, అరగంట ఇవ్వగలుగుతారా, పుస్తకాలు ఇవ్వగలుగుతారా, కలర్ పెన్సిల్స్ ఇవ్వగలుగుతారా, మీరు ఏమి ఇచ్చినా ఫుల్ హార్ట్తో తీసుకునే మనస్తత్వం ఈ పిల్లలు. అదే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి ఎన్ని ఇచ్చినా సరిపో. సో ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చినప్పుడే ఆ అన్కండిషనల్ లవ్ అనేది అందరూ పొందొచ్చు. సో ప్లీజ్ మీరు ప్రెస్లో రాసేటప్పుడు కూడా అదే రాయండి, సేయింగ్ దట్
encouraging more people, more citizens to come out and do some work, some social work.